పవన్ కళ్యాణ్ గారు బ్యాన్ కొన్నారు ఇరికెందుకమంట ఇరికెందుకు బాధ అందుకే ఇంక బ్యాన్ కొనకూడదా మీకు విమానాలు తిరగొచ్చా మీ బస్సులు తిరగొచ్చా పవన్ కళ్యాణ్ గారు తిరగకూడదా అంతారండి ఎవరి ఇష్టం వాళ్ళది ఇప్పుడు ఏమంటారంటే పవన్ కళ్యాణ్ గారు వ్యాన్కి మిలిటరీ వెహికల్స్ రంగు వేశారు ఆలీ గ్రీన్ కలరు అంచేత అది చట్టం ఒప్పుకోదు ఇంకో కూడా ఆ వ్యాన్లో తిరగడానికి ఒప్పుకోమంటారు ఇంకోడే ఒప్పుకోడు నాకు అర్థం కాదు ఈ బుర్ర ఉందా ఇలాంటి పెద్దలు మాట్లాడినప్పుడు హోదాలో ఉన్న పెద్దలు మాట్లాడినప్పుడు తెలుసుకోవాలి గ్రీన్ కలర్లో 53 రంగులు ఉన్నాయి సార్ గ్రీన్ వాళ్ళ కంపెనీ గ్రీన్ కలరే గ్రీన్ కలర్లో 53 రకాల సీడ్స్ ఉన్నాయి నిన్న తెలంగాణ గవర్నమెంట్ చెప్పింది తెలంగాణ వెహికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చాం మేము అన్నీ బాగానే ఉన్నాయి చట్టపరంగా ఉన్నాయి అంటే ఆ వెహికల్ భారతదేశం ఎక్కడికైనా తిరగొచ్చి చెప్పితే తీరు వేస్తే ఇంకా మీరు మూర్ఖంగా మాట్లాడతారండి అర్థమవుతుంది ఎన్టీ రామారావు గారు 83 వ్యాన్ల తిరిగారు తెలిసే మీకు మీ పొరలే చూసి ఉండరేమో ఆ వ్యాన్ కాబట్టి కూడా ఇంకా చూడండి ఏంటి బాధేదండి పవన్ కళ్యాణ్ గారిని చూసేది చూసుకుంటారు మీకు నాకు అర్థం అవుతుంది తిరగకూడదా మీరు తిరగకూడదండి అదే పార్టీ పట్టే తిరుగుతాడండి మీ పార్టీ పట్టి మీరు తిరగలేదా ఏ పార్టీకి అది కాబట్టి సిగ్గా సిగ్గా తిరగకూడదు వెహికల్ కలవకూడదు వెహికల్ కొనకూడదు ఇవ్వడం చెప్పడానికి బాగోరు సొమ్ము ఏం లేదు కదా సొంతి కొట్టుకుని అండిపోదండి ఇది అందరూ ఖండించడం అవసరం ఉంది ఒక చట్టం ఒప్పుకోకపోతే చట్టం చూసుకుంటుంది ఉన్నా గున్నాధర గారు మంత్రి అయ్యారు తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేసుకున్నావు ఆంధ్ర రాష్ట్రం ఎవరి చూస్తే చూస్తాం బండి తిరగడం అని అంటారు మా కారు తెలంగాణ 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 నా కారు ఆంధ్రలో రిజిస్ట్రేషన్ అయింది హైదరాబాద్ వెళ్ళా కారులో అమాత్రం కూడా మినిమం నాలెడ్జ్ లేకుండా ఇది పొక్కారాడు మాట్లాడండి రోజు పొక్కారాడు మాట్లాడుతుంది మాట మంచి మాట్లాడి తిరగండి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వీళ్ళు అక్కడే తిరుగుతాను వరుస వెళ్తాను లేకపోతే తమిళనాడు వెళ్తాను అన్నీ వెళ్తాను అంతే ఫీజులే ఉంటాయి ఫీజులు కడతాం అయితే ఆ వ్యాన్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇండియా అంతా తిరగచ్చు వస్తాను చట్టాలు ఉన్నాయి చట్టాలు వెళ్తాం చట్టాలు తెలుసుకోకుండా మనం మాట్లాడడం మంచిది కాదని చెప్పి అసలు తెలుసుకో చట్టాలు తెలుసుకుని మాట్లాడాలని చెప్పి గున్నాధరావు గారికి మంత్రి గారికి పెద్ద మంత్రి గారికి